ఈ ఒక్కటి తెలుసుకోవాలనుకుంటున్నాను. మనల్ని ఏదైనా బాగా బాధకి గురి చేస్తే, పరిస్థితి కానీ వ్యక్తి కానీ ఏదైనా సరే, ఏమాత్రం విషయాలను చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా వాళ్ళ నుండి దూరంగా వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు? ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని కత్తితో పొడిచారా? ఎప్పుడు పొడవలేదా? సరే, ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని కనీసం ఓ సూత్తో పొడిచారా? పొడవలేదా? మిమ్మల్ని పట్టించుకోలేదన్నమాట. ఇదేం బాలేదు. కాబట్టి నొప్పి కలిగించడం అనే విషయానికొస్తే, మరొకరు మీకు భౌతికంగా నొప్పిని మాత్రమే కలిగించగలరు, మిమ్మల్ని గాయపరచగలరు, అది వేరే విషయం. మానసిక బాధ అంతా కూడా మీరు కలిగించుకున్నది, మీరు తప్ప మరెవరూ కాదు. ఎవరో వాళ్లకు నచ్చింది చేస్తున్నారు, మీరు నొచ్చుకుంటున్నారు. Somebody is doing what they like to do and you get hurt. కానీ మనం అక్కడ నుండి వెళ్ళిపోవాలా? అది చూద్దాం. కానీ ముందు అసలు ఎందుకు నొచ్చుకుంటున్నారంటున్నాను. అలా చేస్తే అందరి నుండి దూరంగా వెళ్ళిపోవటం మొదలు పెడతారు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీకు బాధ కలిగిస్తారు. మీకు బాధే కలిగించని పర్ఫెక్ట్ వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ మీకు బాధ కలిగిస్తారు. ఒకవేళ మీరు తెల్ల గుర్రంపై వచ్చే ఆ పర్ఫెక్ట్ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అటువంటి వ్యక్తే లేడు, నన్ను నమ్మొచ్చు. చూసారా, నేనెంతో కాలంగా ఉన్నానుగా. అటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ పర్ఫెక్ట్ అయిన వారు లేనేలేరు. ఒకసారి గతాన్ని పరిశీలించండి. ఈవేళ మీరు గుజరాత్లో ఉన్నారు. ఇక్కడ కృష్ణుని గురించి గొప్ప వేడుక జరుగుతోంది. నేనేమంటున్నానంటే, అటువంటి వ్యక్తి కూడా అప్పటి వ్యక్తులకు ఓకే అనిపించలేదు. కాబట్టి పర్ఫెక్ట్ మనిషి అంటూ ఎక్కడా ఉండరు. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టరు. వాళ్లకు తెలిసింది వాళ్ళు చేస్తున్నారు, మీరు దానికి నొచ్చుకుంటున్నారు, అవునా? వాళ్ళు మిమ్మల్ని దేంతోనన్నా పొడుస్తుంటే తప్ప, మిమ్మల్ని బాకుతో పొడుస్తుంటే అప్పుడు దూరంగా వెళ్ళాలి, అక్కడ ఉండకూడదు. కానీ వాళ్ళు ఏదో అంటున్నారు. అలా ఎందుకంటున్నారు? వాళ్లకు తెలిసిన ఉత్తమమైంది అదే, అవునా కదా? దూరంగా వెళ్లాల్సింది. ఆ వాతావరణం బాధను కలిగిస్తుందని కాదు. కొన్ని వాతావరణాలు మిమ్మల్ని సమర్థంగా ఉండనివ్వవు. మీరేదో చేయాలనుకుంటున్నారు, కానీ ఆ వాతావరణంలో అది సాధ్యపడదు. మీ శక్తులను అక్కడ వృధా చేసుకోవాలనుకోరు, కాబట్టి వేరే చోటుకు వెళ్తారు. అంతేగాని వాళ్ళు బాధ కలిగిస్తారేమో అని కాదు. వాళ్ళు మిమ్మల్ని షూట్ చేస్తుంటే అప్పుడు వెళ్ళిపోవాలి, లేదంటే ఎందుకు?